హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు మన గార్డెన్ అయితే చూసుకుందామండి. ఇది వేరే వాళ్ళది గార్డెన్ అన్నమాట. మొక్కలు బాగున్నాయి అనేసి కొన్ని చూపిస్తున్నాను. వైట్ గులాబీ, చామంతులు, వైట్ చామంతి, మెరూన్ కలర్ చామంతులు చాలా బాగా వచ్చినాయి కదా. గార్డెన్లో ఎప్పుడైనా సరే మనం ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటే మొక్కలు బాగా ఎదుగుతాయండి. ప్రూనింగ్ చేసినప్పుడల్లా కంపోస్ట్లు అనేవి ఇస్తూ ఉండాలి. ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉంటే, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేకపోతే కౌడంగ్ మెన్యూర్ కానీ లేదా గోట్ మెన్యూర్ కానీ ఏదో ఒకటి బాగా ఇంకా 5-6 నెలలు ఎరువులాగా తయారైన తర్వాత, గుల్లబారిపోయిన తర్వాత ఇస్తే కనుక అవి మొక్కలు అనేవి ఈల్డ్ మనకి బాగా వస్తుంది. సొరపాదు కూడా ఇది రౌండ్ సొర అన్నమాట. రౌండ్లోనే మచ్చ అదే నిలువు సార్లు వచ్చిన సొర అయితే బాగా వచ్చిందన్నమాట పిందెలు. ఇదంతా కూడా టెరెస్ గార్డెన్లానే ఎలాగా కింద వేసింది కాదు, నేలలో వేసింది అయితే కాదు, చక్కగా ఈల్డ్ అనేది వచ్చింది. జామ చెట్టు ఇది కూడా పిందెలు బాగా అయితే వచ్చినాయండి. ఇలా రావాలి అంటే పసుపు అన్నమాట ఇది. ఇలా రావాలి అంటే మనం ప్రతి నెలకి ఒకసారి కౌడంగ్ మెన్యూర్స్ అయితే ఇవ్వాలి, దానితో పాటు 15 రోజులకు ఒకసారి వేపపిండి ఉంటుంది కదా, అది స్ప్రే చేయటం కానీ 1:5 రేషియోలో స్ప్రే చేయటం కానీ లేకపోతే 1:3 రేషియోలో వాటర్లో కలిపేసి ఇవ్వటం కానీ చేస్తే పెస్టిసైడ్స్ కూడా రాకుండా మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. మల్బరీ ప్లాంట్ని ప్రూన్ చేయటం వల్ల ఇంత బాగా ఈల్డ్ అనేది, మొగ్గలు చక్కగా కాయలు అయితే వస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మల్బరీ ప్లాంట్ని బాగా కట్ చేసుకోవాలన్నమాట. ఆకులు కొమ్మలను ప్రూన్ చేసుకోవటం వల్ల పిందెలు అనేవి బాగా పడతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటికి మనం బాగా వాటరింగ్ చేసుకుని చక్కగా మెన్యూర్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వటం వల్ల గార్డెన్ అనేది చాలా అందంగా చక్కగా పెస్టిసైడ్స్ లేకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇది పసుపు. పసుపు కూడా మనకి చాలా బాగా వస్తుంది. అరటి, అరటి కూడా ఇది వేరే వాళ్ళ తోటలో తీశాను నేను. అరటి చూసారా ఎంత బాగా వచ్చిందో. నేనైతే వెనకాల వేసానండి అరటి, నాకైతే ఇంకా రాలేదు. మాకు గేదెలు అనేవి తినేస్తూ ఉండటం వల్ల రాలేదు. అరటి 6 నెలలకి గెల అనేది స్టార్ట్ అవుతుందని చెప్తూ ఉంటారు. చూసారు కదా చాలా బాగా అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు లైక్ చేసి షేర్ చేయండి.